ఫైనల్లీ మన నందమూరి కళ్యాణ్ రామ్ ఆశికారంగన జంటగా నటించిన అమిగోస్ మూవీ ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ చూశాక నాకైతే పర్లేదు, బానే ఉంది అనిపించింది. కమింగ్ టు ద స్టోరీ ప్లాట్, సిద్ధార్థ్ తను హైదరాబాద్ లో బిజినెస్ మ్యాన్, తను ఇషికా అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు, తను కూడా ఒప్పుకుంటుంది. తర్వాత ఒక వెబ్సైట్ ద్వారా సేమ్ తనలాగే ఉండే మైఖేల్ అండ్ మంజునాథ్ లను కలుసుకుంటాడు. అలా ముగ్గురు కలుసుకొని ఫ్రెండ్స్ అవుతారు. కానీ అంతకు ముందే మన మైఖేల్ అలియాస్ బిపిన్ ఒక ఎన్ఐఏ ఆఫీసర్ ని మర్డర్ చేస్తాడు. ఆ కేసులో మన సిద్ధార్థ్ అరెస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. మరి ఎన్ఐఏ టీమ్ ఎవరిని అరెస్ట్ చేసింది, మైఖేల్ ఒక గ్యాంగ్స్టర్ అని తెలుసుకున్న సిద్ధార్థ్ అండ్ మంజునాథ్ ఎలా బయటపడ్డారు, తన నుండి ఎలా తప్పించుకున్నారు, చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా మన కళ్యాణ్ రామ్ గారు అని చెప్పాలి. త్రీ క్యారెక్టర్స్ లో జీవించేశారు. మెయిన్ గా మైఖేల్ క్యారెక్టర్ అయితే అద్దరిపోతుంది. త్రీ క్యారెక్టర్స్ లో మన కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్, స్వాగ్, డైలాగ్స్ సూపర్ అనిపిస్తాయి. నెక్స్ట్ బీజిఎం అండ్ సాంగ్స్, టూ సాంగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. రీమిక్స్ సాంగ్ కూడా అద్దరిపోతుంది. అలాగే బీజిఎం అయితే ఫస్ట్ హాఫ్ లో తక్కువనే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో అయితే సూపర్ ఉంటుంది, కొన్ని చోట్ల గూస్ బంప్స్ తెప్పిస్తుంది. నెక్స్ట్ డాపుల్ గ్యాంగర్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది, బాగానే ట్రై చేశారు. మనుషులను పోలిన మనుషులు కలుసుకుంటే ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ కొన్ని కామెడీ సీన్స్. కొన్ని చోట్ల వచ్చే కామెడీ సీన్స్ అయితే బాగానే ఫన్ని జనరేట్ చేస్తాయి. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ ని మనం ట్రైలర్ చూసే గెస్ చేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. ఇంకా ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే మన డైరెక్టర్ తాను తీసుకున్న కాన్సెప్ట్ అయితే సూపర్ ఉంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. త్రీ క్యారెక్టర్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా కొన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టి ఉంటే ఇంకా మూవీ చాలా బాగా వచ్చుండేది. అలాగే ఫస్ట్ హాఫ్ ని చాలా స్లోగా బోరింగ్ గా నెరేట్ చేశారు. ఇంకా మన హీరోయిన్ హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా ఏదో వెళ్తూ ఉంటుంది, మనకు అంతగా థ్రిల్ అనిపించదు. హీరోయిన్ గా ఆశిక చాలా బాగా యాక్ట్ చేసింది, బట్ తనకు స్కోప్ ఇవ్వలేదు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల కరెక్ట్ గా రాలేదు. మన డైరెక్టర్ స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటి కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ లో స్క్రీన్ ప్లే చాలా ప్లస్ అవుతుంది, బట్ ఇందులో అది జరగలేదు. త్రీ క్యారెక్టర్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే అమిగోస్ మూవీ ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన రొటీన్ ఫార్మాట్ లో నడుస్తుంది. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతేనే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.